ఏంటిది వస్తారా, రిషీని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఏంజల్ అంటే, ఏమీ లేదు ఏంజల్, మిషన్ ఎడ్యుకేషన్ గురించి అర్జెంటుగా మాట్లాడాలి, రిషి సార్ని కలవమంటే కలవలేదు అని చెప్పి వస్తారు అంటుంది. అదేంటి రిషి, కలవచ్చు కదా అని చెప్పి ఏంజల్ అలాగే విశ్వనాథం అంటూ ఉంటారు. ఇక రిషి మాత్రం పోగారు అని చెప్పి మాసులో అనుకుంటూ ఉంటాడు. వస్తారాకి అది అర్థమవుతుంది. రండి సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి వస్తారా అంటే, వెళ్ళు రిషి వెళ్ళు అని చెప్పి ఏంజల్ విశ్వనాథం అయితే అనగానే, ఇక రిషి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తారాతో పాటు బయటకెళ్తే వెళ్తాడు. ఇక ఇద్దరు కారులో ఒక చోటుకైతే వెళ్తారు. ఇక రిషి ఒక చోట కార్ ఆపి, ఏంటి మేడం, ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి రిషి అంటే, అవును సార్, నేను మీ మీద దౌర్జన్యం చేయకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేస్తానని చెప్పండి, అయినా మీ మీద నాకు సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయి, మీరేం మాట్లాడకండి సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఏంటి సార్, రమ్మన్నప్పుడు వస్తే ఇంత సమస్య ఉండేది కాదు కదా అని చెప్పి వస్తారా అంటే, నాకు ఇష్టం లేదు రావడం అని చెప్పి రిషి అంటాడు. అంతా మీ ఇష్టమేనా ఏంటి సార్ అని చెప్పి వస్తారంటే, అవును నేను నా ఇష్టం అని చెప్పి రిషి అంటాడు. అలాంటి పప్పులేమి ఉడకవు నా దగ్గర అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి వస్తారా రిషి చేతిని పట్టుకొని సెకండ్ అయితే ఇస్తుంది. నా మనసుకు చాలా సంతోషంగా ఉంది సార్, మరలా మన కాలేజీ మన చేతికి వచ్చింది అని చెప్పి వస్తారా అంటూ ఉంటే, అది నా కాలేజీ కాదు, మా తాతయ్య గారి కాలేజీ అని చెప్పి రిషి అంటాడు. ఏదైతేనేమి మేము సాధించలేని మీరు సాధించారు కదా సార్ ఇక్కడ ఉండి అని చెప్పి వస్తారా అంటూ ఉంటే, దేనికైనా బుర్రా గట్టిగా పదును పెట్టాలి అని చెప్పి రిషి అంటాడు. అంటే మేము పదును పెట్టడం లేదా సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. అది మీకే తెలియాలి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి వస్తారా అంటే, తెలుస్తూనే ఉందిలే నీ కళ్ళల్లో నీ మాటల్లో అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇంకేంటి విశేషాలు అక్కడ అని చెప్పి రిషి అంటే, ఆ కాలేజీ చూసిన తర్వాత నాకు ఎంత ఏడుపు వచ్చిందో సార్, మన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని నేను బాధపడ్డాను అని చెప్పి వస్తారంటూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ అనవసరం మేడం, వేరే విషయాలు చెప్పండి, మా పెదనాన్న వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి రిషి అంటే, బాగున్నారు సార్, మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు, వాళ్ళే వస్తామని అన్నారు సార్ అని చెప్పి వస్తారంటే, ఏంటి పెదనాన్న వాళ్ళు వస్తారన్నారా అని చెప్పి రిషి అంటాడు. అవును సార్, వాళ్ళు వస్తాను అని అంటే మహేంద్ర సార్ జగతి మేడం వాళ్ళు ఆపారు, కానీ మీ పెదనాన్నగారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్దామని అన్న తాపత్రయంలో ఉన్నారు అని చెప్పి వస్తారా అంటే, ఇక రిషి అయితే ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవును పెదనాన్నకి పెద్దమ్మకి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పి రిషి అయితే బాధపడిపోతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు కదా సార్ అని చెప్పి వస్తారా అంటే, మీరు చేసింది గుర్తులేదా అని చెప్పి రిషి అంటాడు. సరేలేండి సార్, అవన్నీ తర్వాత, ముందు మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి వస్తారా అంటే, ఎందుకు అని చెప్పి రిషి అంటాడు. మీకోసం నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను సార్, మా నాన్న తీసుకుని రమ్మన్నారు అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఇక రిషి కూడా మంచి మూడ్లో ఉండటంతో సరే పదండి అని చెప్పి అంటాడు. ఇక రిషి వస్తారా, ఇద్దరు కూడా వస్తారా వాళ్ళ ఇంటికి అయితే డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఇదిగోండి సార్, మీకోసం స్పెషల్గా స్వీట్ తయారు చేశాను అని చెప్పి వస్తారా అన్ని రిషికి స్వీట్ అయితే తినిపిస్తూ ఉంటుంది.